హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ యూట్యూబ్లో ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఎవరు ప్రొవైడ్ చేయలేదు సో బిజినెస్ ఏంటి బిజినెస్కి కావాల్సినటువంటి మెటీరియల్ ఏంటి మనం ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే జనరల్గా ఏదైనా శుభకార్యం జరుపుకునేటప్పుడు ముఖ్యంగా అంటే బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు మ్యారేజెస్ కావచ్చు ఇంకా ఇతర ఏదైనా ఫంక్షన్స్ జరిగేటప్పుడు ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్గా తినే ఐటమ్ ఏంటి అంటే స్వీట్ ప్రతి ఒక్క అకేషన్లో స్వీట్ అనేది ఇంపార్టెంట్గా ఉండేటటువంటి ఒక ఫుడ్ ఐటెం సో ఇందులో మనకి చాలా స్వీట్స్ తెలిసి ఉంటాయి కానీ చాలామందికి తెలియనటువంటి స్వీట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము సో ఆ స్వీట్ పేరే ఆగ్రా పెతా స్వీట్ అని అంటారు సో ఈ ఆగ్రా పెథా స్వీట్కి మంచి డిమాండ్ ఉంది కాకపోతే మన ఆంధ్రాలో తెలంగాణలో తయారు చేసే వాళ్ళు ఎవరూ లేరు ఇది మొత్తం కూడా ఆగ్రా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది ఇక్కడ తీసుకొని వచ్చి సేల్ చేస్తూ ఉన్నారు సో ఇటువంటి స్వీట్స్ని మనం తయారు చేసి మార్కెట్లో సేల్ చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అందులోనూ రా మెటీరియల్ విరివిగా మనకి మన లోకల్లో దొరుకుతుంది సో ఈ పేతా స్వీట్ని మనం ఎట్లా తయారు చేయాలి అంటే ముఖ్యంగా మనకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గుమ్మడికాయ ఈ ఆగ్రా పేతా ఫేమస్ స్వీట్ని మనం తయారు చేయాలి అంటే ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గుమ్మడికాయ చక్కెర అంతే ఈ రెండు ఐటమ్స్ ఉంటే చాలు మనం ఈ ఆగ్రా పెతా స్వీట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు సో ఎలా అనేది నేను సింపుల్గా చెప్తాను మొట్టమొదటగా మనం గుమ్మడికాయని తీసుకోవాలి ఇవి మార్కెట్లో మనకి రెగ్యులర్గా దొరుకుతుంటాయి ఆ గుమ్మడికాయని తీసుకున్న తర్వాత పైన ఉన్నటువంటి తొక్కును మొత్తం వల్చేసి మిడిల్లో కట్ చేసిన తర్వాత మధ్యలో ఉన్నటువంటి విత్తనాలని సపరేట్ చేసుకోవాలి తెల్లగా ఉన్నటువంటి గుజ్జుని మాత్రమే మనము కట్ చేసుకోవాలి మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో గుమ్మడికాయని కట్ చేసుకోవాలి మాన్యువల్గా మనం తయారు చేయాలి అంటే ఇనిషియల్గా ఎటువంటి మిషనరీస్ కానీ ఏమీ అవసరం లేదు సో ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ప్రతి పీస్ని కూడా మనం హోల్స్ వేయాలి కంప్లీట్గా ఎందుకంటే అందులోకి మనం వేసేటటువంటి పాకం బాగా క్యూర్ అవ్వాలి అందులోకి బాగా అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి అన్నిటికీ కూడా హోల్స్ వేయాలి ఆ గుమ్మడికాయ ముక్కలకి అలా వేసిన తర్వాత వాటిని బాగా వాష్ చేయాలి వాష్ చేసిన తర్వాత కొంత వాటర్లో మనం ఆకు వేసుకుంటాం కదా తినే సున్నం దాన్ని కొద్దిగా వేసి ఆ సున్నంలో ఒక టెన్ అవర్స్ పాటు అలాగే నానబెట్టాలి అలా నానబెట్టిన తర్వాత అందులోంచి కట్ చేసినటువంటి గుమ్మడి ముక్కలన్నిటిని కూడా సపరేట్ చేసుకున్న తర్వాత ఆ సున్నపు వాటర్ని కింద పోసేయాలి తర్వాత ఏం చేయాలంటే ఈ సున్నం అంటుకో ఉంటుంది కదా దీన్ని మళ్ళీ బాగా వాష్ చేయాలి బాగా నీట్గా వాష్ చేసేసిన తర్వాత పక్కన ఒక పెద్ద డేక్షాలో మనం వాటర్ని హీట్ చేయాలి బాగా హీట్ చేయాలి అలా హీట్ చేసిన తర్వాత ఈ గుమ్మడి ముక్కలు మొత్తం కూడా అందులో వేసేసి బాగా ఒక థర్టీ మినిట్స్ పాటు అలాగే బాగా ఉడకబెట్టాలి ఇలా ఉడకబెట్టేసిన తర్వాత ఒక పెద్ద బాండలి తీసుకొని అందులో బాగా వాటర్ వేసి షుగర్ తగినంతగా వేసి బాగా మిక్స్ చేయాలి బాగా వేడి చేసి పాకం వచ్చేంత వరకు వేడి చేయాలి ఆఫ్టర్ దట్ ఏంటంటే మనం ఇట్లా బాగా ఉడకబెట్టాం కదా గుమ్మడి పీసెస్ అన్నీ కూడా సపరేట్గా పెట్టుకొని వాటర్ అంతా బాగా తడి ఆరిపోయాక వాటిని తీసుకొని వచ్చి ఈ చక్కెర పాకంలో వేయాలి వేసిన తర్వాత బాగా మళ్ళీ వేడి చేయాలి ఇలా కంటిన్యూగా వేడి చేస్తుంటే మొత్తం చక్కెర పాకము అబ్జర్వ్ చేసేస్తుంది ఆ గుమ్మడి ముక్క అనేది సో కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఆ ముక్కలన్నింటినీ కూడా ఒక ట్రేలో మనం ఉంచి ఆరబెట్టాలి సో ఈ ఆగ్రా ఆగ్రాపేత రెడీ సో ఇటువంటి స్వీట్ని మీరు జాగ్రత్తగా అట్రాక్షన్గా ఉన్నటువంటి ప్యాక్ చేసి మీ లోకల్ మార్కెట్లో స్వీట్ షాప్స్కి సప్లై చేయవచ్చు అలాగే అట్రాక్షన్గా ఉన్నటువంటి చిన్న చిన్న బాక్సెస్లో బాగా నీట్గా ప్యాకింగ్ వేసి మీ ఓన్ బ్రాండ్ వేసుకొని చిన్న చిన్న కిరాణా షాప్స్ కావచ్చు సూపర్ మార్కెట్స్ కావచ్చు సో అటువంటి చోట్ల అన్నిటికీ కూడా మీరు సప్లై చేయవచ్చు ఈ విధంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు ఇక మీకు మార్కెట్లో ఎంతవరకు సేల్ చేయవచ్చు అంటే జనరల్గా ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి కేవలం ఒక ఫిఫ్టీ రూపీస్ వస్తే ఒక త్రీ ఫోర్ పీసెస్ ఇస్తూ ఉన్నారు యాక్చువల్గా మనం మినిమం ప్రైజ్లో ఈ స్వీట్ని ఇండియా వైడ్ మొత్తంలో కూడా కేజీ స్వీట్ని చాలా తక్కువ ప్రైస్కే మీరు సేల్ చేయవచ్చు కేవలం వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ మధ్యలో మీరు కేజీ స్వీట్ని సేల్ చేయవచ్చు సో మీకు తయారీ కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ అవుతుంది ఒక ఫిఫ్టీ రూపీస్ నుంచి సిక్స్టీ రూపీస్ లోపలే మీకు వన్ కేజీ స్వీట్ రెడీ అయిపోతుంది సో దీన్ని మీరు చిన్న బిజినెస్గా స్టార్ట్ చేసి బాగా డిమాండ్ ఉంది అంటే అప్పుడు దీనికి అవసరమైనటువంటి మిషనరీస్ అంటే గుమ్మడికాయని కట్ చేయడానికి లోపల ఉన్నటువంటి గింజల్ని తీసివేయడానికి అలాగే హోల్స్ వేయడానికి ఇటువంటివన్నీ కూడా మీకు మిషనరీస్ అవైలబుల్తో ఉంటాయి సో ఫస్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా స్టార్ట్ చేసి మీకు బాగా బిజినెస్ జరుగుతూ ఉంది అంటే అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా పెట్టి బల్క్గా తయారు చేసి మార్కెట్లో సప్లై చేయవచ్చు సో ఈ విధంగా ఆగ్రా ఫేమస్ పెథా స్వీట్ని తయారు చేస్తూ మీరు మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు దీనికి కావాల్సిన లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్ ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ తీసుకుంటే సరిపోతుంది ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది మార్కెటింగ్ నేను ఆల్రెడీ చెప్పాను దీనికి ఎటువంటి మార్కెటింగ్ అవసరం లేదు ఆల్రెడీ ఉన్నటువంటి స్వీట్ షాప్స్లోకి వెళ్ళేసి మీరు పర్ కేజీ తక్కువ మార్జిన్ పెట్టుకొని స్వీట్ షాప్స్కి ఇచ్చేయచ్చు డైరెక్ట్గా పర్చేజ్ చేసే వాళ్ళకి బయట మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో అంతే మీరు సేల్ చేయవచ్చు అట్రాక్షన్గా ఉన్నటువంటి బాక్సెస్లో మంచి లేబుల్ వేసి సేల్ చేస్తే సూపర్ మార్కెట్లో కావచ్చు లేదా కిరాణా షాప్లో కావచ్చు పెద్ద పెద్ద షాప్స్లో కూడా మీరు డైరెక్ట్గా ఈ ఐటెంని సేల్ చేయవచ్చు సో ఈ విధంగా మీరు సేల్ చేస్తూ మంత్లీ మినిమం ఒక థర్టీ థౌజండ్ రూపీస్ నుంచి వన్ ల్యాక్ రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ని ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయవచ్చు ఎవరైనా మహిళలు కావచ్చు అలాగే అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు వృద్ధులు కావచ్చు ఎవరైనా బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే